పుష్ప సినిమాను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో తెలియదు కానీ ఎర్రచందనం దొంగల్ని అంబులెన్స్ లో అక్రమంగా రవాణా చేస్తూ అడ్డంగా దొరికిపోయింది ఓ స్మగ్లర్ ముఠ. చిత్తూరు వేలూరు రోడ్డులో మాపాక్షి మలుపు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చిత్తూరు వైపు నుండి వేలూరు వైపుగా వస్తున్న ఒక అంబులెన్స్ వాహనంలో ఎర్రచందనం దొంగల అక్రమ రవాణా గుర్తించిన పోలీసులు అడ్డుకున్నారు. అందులో ఉన్న 8 మంది ఎర్రచందనం కూలీలను, 2 మేస్త్రీలను మరియు 1 డ్రైవర్ను అదుపులోకి తీసుకోగా మిగిలిన 4 వ్యక్తులు తప్పించుకొని పారిపోయారు. పట్టుబడ్డ 36 దొంగలు వాహనాలను, స్మగ్లర్లను చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి సమక్షంలో మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలు వెల్లడించారు. ఒక కేసులో వచ్చేసి మన తాలూక పిఎస్లో నేను రిజిస్టర్ అయిన కేసులో ఒక అంబులెన్స్లో వీళ్ళు రెడ్ సాండర్స్ని పెట్టుకుని తరలిస్తున్నట్టుగా మనకి సమాచారం రావడంతో మనం ఇంటర్సెప్టింగ్ జరిగింది. వీళ్ళు ఈ అంబులెన్స్ యూజ్ చేసుకుని ఈ చెక్ పోస్ట్ అన్నీ కూడా అట్లాగే టోల్ గేట్స్లో కూడా ఆ సైరన్ వేసుకుంటారు. దాంతో కన్సీల్ చేసుకుని ఇది బోర్డర్ తరలిచ్చే పాయింట్ చేస్తున్నారు. రెండో కేసులో వచ్చేసి మనకి ఈ ఒక ఆటోలో వాటర్ క్యాన్స్ పెట్టుకుని దాని కింద పెట్టుకుని తీసుకెళ్తున్నారు. ఇదంతా కూడా కొంత సినిమాల ప్రభావం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇదంతా కూడా గతంలో ఒక రుణా చేసినట్టు తెలుస్తుంది. దాంట్లో మనము ఎవరైతే ఎండ్ పాయింట్ ఉన్నారో ఆ గోడౌన్ ఓనర్ వాళ్ళని కూడా మనము ఐడెంటిఫై చేయలేదు. సో వాటిని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాం. వీళ్ళ సోర్స్ వచ్చేసి మన శేషాచలం నుంచి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది. సుమారుగా మనము 15 మందిని ఈ 2 కేసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొక 4 దాకా మనము అక్షణంగా ఉన్న వాళ్ళని కూడా త్వరగా తీసుకొస్తాం. థ్యాంక్ యూ అండి. మనకి అంబులెన్స్లో నేను వచ్చిన తర్వాత అయితే ఇట్స్ ఎ ఫస్ట్ టైం దట్ ఐ హావ్ సీన్ ఇట్ బట్ ఏదైనా కూడా అయ్యి ఉండవచ్చు బికాజ్ ఇట్స్ వెరీ మనకి పబ్లిక్కి పోలీస్కి కానీ మిగతా ఏజెన్సీస్ కూడా డాక్టర్ కానీ అంబులెన్స్ కానీ హాస్పిటల్ అనేసరికి కొంచెం సెన్సిటివ్గా ఉంటాము. మనము ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోము. సో దాన్ని వాళ్ళు క్రిమినల్స్ కూడా దాన్ని ఆ సెన్సిటివ్ పాయింట్ని మన వీక్ పాయింట్గా భావించి వాళ్ళు దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది. బట్ నెవర్దలెస్ పక్కా ఇన్ఫర్మేషన్తో వీ కుడ్ ఇంటర్సెప్ట్ దిస్.